భారత్లో కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో నమోదవుతూ ఉండటంతో అమెరికా ప్రభుత్వం విధించిన ట్రావెల్ బ్యాన్ ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే కొన్ని విభాగాలకు చెందిన విద్యార్థులు, జర్నలిస్టులు, కొందరు వ్యక్తులకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు అమెరికా అధికార వర్గాలు ఓ ప్రకటన జారీ చేశాయి. వ్యక్తిగత హోదాలో మినహాయింపు పొందిన వారిలో గ్రీన్ కార్డు హోల్డర్లు, భర్త అమెరికాలో ఉండగా ఇంకా పౌరసత్వం పొందని భార్యలు, వారి 21 ఏళ్లలోపు సంతానానికి ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. మళ్లీ ప్రకటన చేసే వరకు ప్రయాణ నిషేధం అమల్లో ఉంటుందని అమెరికా అధికార వర్గాలు పేర్కొన్నాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిఫార్సుల మేరకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.